ఏంటి మొత్తానికి నామినేటెడ్ పోస్టులు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన కోలాహలం నడుస్తూ ఉంది. అసలు ఆశావహులు ఎవరైతే పాపం ఎదురు చూస్తున్నారో వాళ్ళ గుండెలు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని శరవేగంగా కొట్టుకుంటున్నాయి. ఎందుకు కారణం ఏంటంటే 164 వచ్చినాయి, చాలామంది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, విజయ్ పార్టీలో కష్టపడ్డారు. అందులో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎక్కువ మంది కొంత సాక్రిఫైస్ చేశారు, పోరాడారు, కేసులను ఎదుర్కొన్నారు, అరెస్టులు అయ్యారు, జైలుకు వెళ్ళారు, ఆస్తులు అమ్ముకున్నారు, చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా అవమానాలు పడ్డారు, పోరాడారు, ఎన్నికల్లో చాలా విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టారు, ఇలా చాలామంది ఇచ్చేశారు. అలాగే జనసేన పార్టీలోనూ చాలామంది పోరాడారు, చాలామంది సీట్ల విషయంలో వాళ్ళు రాజీ పడ్డారు, చాలామంది పవన్ కళ్యాణ్ గారి వెంట సుదీర్ఘకాలంగా 10 సంవత్సరాలుగా ప్రయాణం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరితో పాటు పార్టీకి పరోక్షంగా, తెలుగుదేశం పార్టీకి జనసేన పరోక్షంగా సహకరించినటువంటి వాళ్ళు, ఆర్థికంగా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు, ఆలోచనలు పంచుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఆ గ్రామాల్లో ఒక లైన్ తీసుకున్నటువంటి వాళ్ళు, వీరితో పాటు ఎన్ఆర్ఐలు ఎంతోమంది పార్టీకి ఫండ్ ఇవ్వటం, పార్టీకి ఎన్నికల సమయంలో కష్టకాలంలో పార్టీకి డబ్బులు ఇవ్వటం, అదేవిధంగా ఎన్నికల సందర్భంగా వాళ్ళు వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేయటం, ప్రచారం చేయటం, డిజిటల్ మీడియాలో అక్కడ ఉండి వాళ్ళు చేతనైనటువంటి శక్తి, వాళ్ళు చేతనైనటువంటి శ్రమతో వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రచారాలను చేయటం, ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఎంతో కొంత ఉంది. ఎవరైతే భాగస్వామ్యం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టిక్కెట్లు వాళ్ళు సరే అప్పుడు కొంతమంది టికెట్స్ వాళ్ళు ఉంటాయి, తర్వాత నామినేటెడ్ పోస్ట్ ఉంటాయి కాబట్టి నామినేటెడ్ పోస్టులు ఆశించడంలో తప్పులేదు, కష్టపడ్డాం కాబట్టి కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అని చెప్పని అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి పోస్టులు చాలా లిమిట్గా ఉంటాయి. మరి ఇప్పుడు ఇంతమంది పోటీ పడుతూ ఉంటే ఇంతమందికి ఎక్కడ న్యాయం జరిగిద్ది, ఎక్కడ వాళ్ళందరికీ కూడా స్పేస్ కుదిరిద్ది? ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రస్తుత పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బీజేపీ వాళ్ళకి పెద్దగా ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ మినిట్లో వచ్చారు, వాళ్ళకేం పెద్దగా వచ్చింది లేదు పోయింది లేదు అన్నట్టుగా ఒకసారి వాళ్ళకి జరిగిపోయింది. కానీ వీళ్ళిద్దరికి మాత్రం చాలామంది ఆశావహులు చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ లిస్టులో అందరూ కూడా ప్రధానమైనవి అడుగుతున్నారు. ఇందులో మిగిలినటువంటి వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఎక్కడ ఏమి అకామిడేట్ చేయాలి, ఎలాంటి అకామిడేట్ చేయాలి అనేది చాలా ఇప్పుడు ప్రస్తుతం కత్తి మీద సాములాగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి పాపం ఎన్ఆర్ఐలు కూడా, మేము కూడా చాలా కష్టపడ్డాము, మాకు మంచి ప్రయారిటీ ఇవ్వాలి అని అడుగుతున్నారు వారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత చాలామంది హృదయాలు తరుక్కుపోవటం, చాలామంది బాధపడటం, వాళ్ళందరూ ఇన్వాల్వ్ కావటం, రాజకీయాల్లోకి ఎప్పుడూ రానటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళంతా వాళ్ళు బాధ్యతగా వాళ్ళు పోరాటం చేయటం, వాళ్ళ వంతుగా వాళ్ళు ర్యాలీలు చేయటం, వాళ్ళ వంతుగా వాళ్ళు దాంట్లో భాగస్వామ్యం అవటం, ఇట్లాంటివి చాలా ఉన్నాయి, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు వీళ్ళందరినీ ఎట్లా అకామిడేట్ చేయాలి, ఎక్కడ సాధ్యమైద్ది? అది కొద్దిమంది చేయగలుగుతారు. మొత్తం మీద ఉన్నటువంటి వాళ్ళలో ఒక ఉన్నటువంటి లీడర్స్లో 5% చేస్తే చాలా ఎక్కువ, 5% కూడా చేయలేరు. మరి 95%ని ఎట్లా సాటిస్ఫై చేయాలి, ఎట్లా వాళ్ళకి ఏం చెప్పాలి, ఏ రకంగా వాళ్ళని కన్విన్స్ చేయాలి? ఇది చాలా పెద్ద టాస్క్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, ఇటు లోకేష్ గారి మీద అయితే మాత్రం చాలా పెద్ద టాస్క్ ఉంది. మరి దాన్ని ఎలా తీసుకెళ్తారు, ఎలా చేస్తారు అనేది అది వారి చూడాలి. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. తొందరలో మెంబర్షిప్ డ్రైవ్ను ప్రారంభించాలని చెప్పారు. అదేవిధంగా కార్యకర్తలు ఎవరైతే పార్టీకి పనిచేశారో వాళ్ళ వల్లే మనం అధికారంలో ఉన్నామనే మాట స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. వాళ్ళను బలోపేతం ఏ విధంగా చేయాలా, వాళ్ళను భాగస్వాములు ఏ విధంగా చేయాలా, ఏ విధంగా వాళ్ళు మనం ఇంత పెద్ద విజయం ఇచ్చిన తర్వాత వాళ్ళలో మనం ఇంకా వాళ్ళ మన మీద నమ్మకంతో, పార్టీ మీద నమ్మకంతో పనిచేసిన కార్యకర్తలను ఏ విధంగా మనం ఇంకా బాగా చేస్తే వాళ్ళు పార్టీకి అనుసంధానం అవుతారు, రేపు భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాల్లో కూడా కార్యకర్తలను కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ సూచనలు అభిప్రాయాలు కూడా తీసుకొని ఎప్పటికప్పుడు పార్టీ దృష్టికి కూడా తీసుకురావాలని చెప్పి మాకు కూడా సూచన చేశారు. పార్టీని అదేవిధంగా ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలనేది మరి పొలిట్ బ్యూరో యొక్క ఆలోచన, బాబు గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. దాని ప్రకారమే మరి గతంలో కూడా అన్నగారు ఉన్న దగ్గర నుంచి పార్టీని అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్ళాం. అదే రకంగా రేపు రాబోయే కాలంలో కూడా పార్టీకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ
ప్రభుత్వంలో నిర్ణయాల్లో కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. రైట్ సరే అనిల్, ఏంటి మరి పరిస్థితి, ఎక్కడ న్యాయం చేస్తారు, ఎంతమందికి న్యాయం చేస్తారు? అందరికీ మరి చంద్రబాబు నాయుడు గారు అని 50 రోజుల్లో గతంలో కాకుండా 50 రోజుల్లోనే నామినేటెడ్ పోస్టులు అందరికీ వేసేస్తాము, అందరినీ పార్టీలో ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తాం 50 రోజుల్లోనే అని చెప్పని ఎన్నికల ముందు చాలా బలంగా పాపం చెప్పారు. ఇప్పుడు ఏమైనా 50 రోజులు దాటిపోయింది, 50 రోజులు దాటిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఒక క్షణం ఒక యుగంలాగా గడుస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు మా పేరు ఉంటుంది, ఎప్పుడు మా పేరు వస్తుంది అని పాపం ఆశతో ఎదురు చూస్తున్నారు. అక్కడ ఏమైనా పోతే ఏమైనా అపాయింట్మెంట్లు దొరకట్లేదు, ఏంటి పరిస్థితి? అంటే ఆశావాహుల జాబితానేమో బారడు ఉంది సార్, కానీ పదవులు బెత్తడం మాత్రమే ఉన్నాయి. అంటే ఇది ఒక సామెతగా చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే పని చేసాం కష్టపడ్డాం అనే సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతుంది. వాస్తవానికి 5 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రయాణం పోరాటంలో కార్యకర్తలు నాయకులు యొక్క ఏదైతే కృషిని వెలకట్టలేదు. ఎందుకంటే ఈసారి కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీని కాపాడుకొని ఈరోజు అధికారం పీఠం పైన తమ నాయకుడిని కూర్చోబెట్టారు. అయితే వారికి కూడా అంతే సముచిత స్థానం ఇవ్వాలని పార్టీ అధినేత చంద్రబాబు పదే పదే భావిస్తున్నారు. కానీ సాధ్యాసాధ్యాలు ఏంటి, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ఏంటి అనేదాన్ని అధ్యయనం చేసిన తర్వాత రొటేషన్ పద్ధతిలో అవకాశాలు కల్పించే క్రమంగా ఒక నిర్ణయానికి అయితే దాదాపు వచ్చారు. స్క్రూటిని జరిగింది, పదవుల ఎంపికకి సంబంధించి మొదటి జాబితా వడపోత పూర్తయింది. దాదాపు 15 కార్పొరేషన్లకు సంబంధించిన పదవుల ఎంపిక పైన ప్రధానంగా చర్చ కసరత్తు పూర్తయింది, ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. ఈ రోజు జరిగినటువంటి పొలిట్ బ్యూరోలో కూడా కీలకంగా ఈ అంశాలపైన చర్చ జరిగింది. అంటే అభ్యర్థులు ఎవరు ఎవరిని ప్రకటిస్తారని చంద్రబాబు నేతలకు చెప్పకపోయినా కష్టపడ్డ వారికి ఖచ్చితంగా త్యాగం చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. అంటే ఎన్నికల సందర్భంగా సీట్లు కోల్పోయిన వారికి కొంతమందికి అవకాశాలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా పార్టీకి తెర ముందు తెర వెనుక పనిచేసిన కొంతమందికి కూడా మొదటి జాబితాలో ఆ ప్రాధాన్యత ఉండబోతోంది. కీలకమైన పదవులన్నీ కూడా సమర్థులకి శక్తివంతం మేరకు కష్టపడిన వారికే కేటాయిద్దాం. ఆయన ఒక మాట అన్నారు సార్, అంటే ఈ రోజు మన పదవులు ఏదైతే ఉన్నాయో ఎంపిక చేసిన వ్యక్తులకి కేటాయించిన తర్వాత మనల్ని చూసి ఎవరు కూడా ఏంటి ఇలాంటి వారికి ఇచ్చారా అనే మాట రాకుండా ఉండే విధంగా మన చర్యలు కనపడాలి. అదే విధంగా ఆ స్థాయిలో నేను కష్టపడుతున్నాను, మీరు కూడా రిఫర్ చేసేటప్పుడు అలాంటి వ్యక్తులకి, ఎందుకంటే క్షేత్రస్థాయిలో పార్టీ కోసం ఎవరైతే బాగా కష్టపడ్డారో వారికి మాత్రం మొదటి ప్రాధాన్యత మనం కల్పిద్దామంటూ కూడా చెప్పారు. అదేవిధంగా కూటమిలు సర్దుబాటు విషయాన్ని కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పారు. దాదాపు 25-30% పదవులు మనం కూటమి పరంగా కూడా కేటాయించాల్సిన పరిస్థితులు ఉంటాయి. దానికి అనుగుణంగా మిగిలిన వారికి మనం న్యాయం చేసుకొని ఎలా ముందుకు తీసుకోవాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు విషయం కాడి నుంచి ప్రచారం వరకు అన్నిటి విషయంలో కూడా పార్టీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం ఈ రోజు ఏర్పడిందంటే పార్టీ సహకారంతోనే, కాబట్టి ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి మీరు కూడా తీసుకెళ్ళాలని అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. ఓవరాల్ గా పదవులు పంపకానికి చాలా త్వరలోనే ముహూర్తం పడబోతుంది. 4-5 రోజుల్లోనే కొన్ని కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ల ఎంపిక పూర్తి కాబోతోంది సార్. రైట్.